హాయ్ అండి, నేను మీ భవ్యని. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్స్. ఈరోజు మీకు సమ్మర్ స్పెషల్ రెసిపీని చూపించబోతున్నాను, రాగి జావా. ఈ సమ్మర్లో పిల్లలకి రోజు ఒక్కసారి అయినా రాగి జావా తాగించండి. మన ఆరోగ్యానికి ప్రోటీన్స్ అలాగే చలవని ఇస్తుంది. దీని వలన కాల్షియం, విటమిన్, ఇంకా మరిన్ని పిల్లలకి మంచి ఎదుగుదల కూడా ఉంటుంది. సో మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్ వరకు రాగి పిండిని యాడ్ చేసుకుందాం. ఇలా రాగి పిండిని యాడ్ చేసుకొని ఈ విధంగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా కొద్దిగా పలుచగా కలుపుకున్న తర్వాత ఇలా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో వాటర్ని యాడ్ చేసుకుందాం. 1 కప్ పిండికి అంటే 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదండి. మనం ఈ వాటర్ని బాగా మరిగించుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ రాగి జావని దాంట్లోకి యాడ్ చేసుకుందాం. మనం ఇలా ముందుగా కలిపి పెట్టుకున్నాం కాబట్టి వాటర్లో మనకి ఈ విధంగా వేసుకోవడం వలన ఎక్కడ ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగంత ఉప్పుని యాడ్ చేసుకొని అంటే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోండి. ఇలా పూర్తిగా కలుపుకోవాలండి. ఇలా కొద్దిగా మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కొద్దిగా థిక్నెస్ ఉంటే మనకి రాగి జావా రెడీ అయినట్టే అండి. సో మరి ఇంతే అండి మనకి ఈ రాగి జావా చేసుకునే విధానం. సో ఇప్పుడు కాస్త చల్లరించుకున్న తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు కొద్దిగంత పెరుగుని యాడ్ చేసుకుందాం. పెరుగు అనేది ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లో కూడా వేసేసుకోవచ్చు అండి, లేదా మనం ఈ సర్వింగ్ చేసుకున్న దాంట్లో కూడా వేసేసుకోవచ్చు. నేను దీంట్లో వేసేసుకుంటున్నాను. సో మన పెరుగు తాగడం వలన మన బాడీలోకి చల్లదనం ఉంటుంది కాబట్టి మనం పెరుగుని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోండి. చాలా సింపుల్గా ఈజీగా చూసేసారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రాగి జావ తాగడం వలన మన బాడీలో డీహైడ్రేషన్ ఉన్నా కానీ ఈ రాగి జావ తాగండి, మన ఆరోగ్యానికి చాలా మంచిది. మీ పిల్లలు కూడా ఈ విధంగా రోజు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తాగుతారు, చాలా బాగుంటుంది. చిన్నవారైనా పెద్దవారైనా చాలా ఆరోగ్యంగా ఉంటారు. సో మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన అత్తమ్మ కిచెన్స్కి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.